ఇప్పటిదాకా లా అండ్ ఆర్డర్ పోలీసులను సిఆర్పిఎఫ్ సిబ్బందిని చూసి ఉంటారు. ఇక నుండి కరెంటు పోలీసులు కూడా రానున్నారు. ఈ మేరకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. విద్యుత్ రంగంలో సంస్కరణల అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు అందిన పంపిణీ రంగ పునరుద్ధరణ పథక సంస్కరణ ఆధారిత ఫలితాలతో అనుసంధానించిన స్కీమ్ రీవార్మ్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ ఏ రీఫార్మ్ బెస్ట్ అండ్ రిజల్ట్ లింక్డ్ స్కీమ్ ముసాయిదాలో ఈ విషయాన్ని పేర్కొంది. సంస్కరణలో భాగంగా తప్పనిసరిగా చేపట్టాల్సిన చర్యలో విద్యుత్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ఒకటి కావడం, వాటి అమలుకు నిధుల విడుదలకు ముడిపెట్టడంతో త్వరలోనే కరెంటు పోలీసులు ప్రత్యక్షం కానున్నారు. డిస్కమ్లను నామమాత్రం చేయడం, పంపిణీ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు ఫ్రాంచైజీలకు అప్పజెప్పాలన్నది ఈ ముసాయిదా సారాంశం. దీంతో ఆ సంస్థల తరపునే కరెంటు పోలీసులు ప్రజలపై పెత్తనం చేయనున్నారు. అంటే ప్రభుత్వం నుండి జీతాలు తీసుకొని కార్పొరేట్ల కోసం పనిచేయనున్నారు. 2003 నాటి విద్యుత్ చట్టం ఆధారంగా ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అసలు ఈ పథకం ఏంటో తెలుసా? విద్యుత్ పంపిణీ రంగాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా అన్ని నగరాలు, పట్టణాల్లోని పంపిణీ వ్యవస్థ మొత్తం ప్రైవేటు సంస్థలకు, ఫ్రాంచైజీలకు అప్పగిస్తారు. ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్లను బిగిస్తారు. ఇప్పటిలాగా ఇంటింటికి తిరిగి వినియోగం నమోదు చేసి బిల్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. సెల్ ఫోన్ల మాదిరి ముందుగా రీఛార్జ్ చేయించుకుంటేనే కరెంటు సరఫరా జరుగుతుంది. చేసుకున్న ఛార్జీ అయిపోతే నిలిచిపోతుంది. ఈ ప్రీపెయిడ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత డిస్కామ్లు పంపిణీ రంగం నుండి తప్పుకుంటాయి. ఈ మొత్తం పథకం అమలుకు 3,03,758 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. దీనిలో 97,631 కోట్ల రూపాయలను కేంద్రం బడ్జెట్ ద్వారా రాష్ట్రాలకు సమకూర్చనుంది. దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కామ్ల త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంది. ఒక్కసారి ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రాష్ట్రాల్లోని విద్యుత్ రంగంపై పెత్తనమంతా కేంద్రం చేతుల్లోకి వెళ్లనుంది. వివిధ కమిటీలు, ఏజెన్సీల పేరుతో కేంద్రం చేసే ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.